హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. గరుడా ఎక్స్‌ప్రెస్, an international courier service. అందరికి నమస్కారం అండి. ఇట్స్ బీన్ ఏ వండర్ఫుల్ ఇయర్. మొదట రాజుగారి గురించి చెప్పాలంటే నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే కొంచెం ఒక మార్క్ ఎక్కువ పడుతుంది నాకు, ఎందుకంటే నాతో నేను రాజుగారితో నా జర్నీ కొంచెం ఎక్కువ. I started with Arya as an assistant director in this banner. Oka personal level lo Rajgar gurinchi na koncham ekkuve telusu ikkada unna successful directors kante kuda. Nenu Rajgarini beginning nundi chustunnanandi. Aina oka samvatsaram ippudu 6 kot ee 6 6 lu kottaru ani cheptunnaru. And endante personal goals pettukoni aa goals ni aa boundaries ni ayane break chestuntaru. It's a great learning experience, sir. యాక్చువల్గా ఇలాంటి మూమెంట్లో మీ నుంచి మేము నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరం ఆర్ సిక్స్లు ఇచ్చారు, దానికోసం మీరు ఎంత కష్టపడ్డారో తెలుసు. మీ పర్సనల్ లైఫ్లో కూడా చిన్న ట్రాజెడీ జరిగినా దానిలోకి వెళ్ళి బయటకు వచ్చి మీరు మళ్ళీ ఇలాంటి ఇన్ని సక్సెస్ సినిమాలు వర్క్ చేయగలిగారు. అలానే వీ షుడ్ లెర్న్ మీ ఫ్రెండ్షిప్ గురించి తెలుసుకోవాలి మేము. మీరు శిరీష్ గారు, లక్ష్మణ్ గారు అంటే నేను బిగినింగ్ సెకండ్ ఫిలిం నుంచి చూస్తున్నాను. ఇది 27th ఫిలిం. ఏది ఏమైనా, అది ఎండైనా వానైనా ఏదైనా కానీ వాళ్ళు ముగ్గురు ఒకేలా ఉంటారు. ఇట్స్ ఎ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ సార్. ఇప్పుడు ఈ సంవత్సరం అందరూ 5 సిక్స్లు మాకంటే ముందు కొట్టిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. సో రాజుగారు ఒక మాట చెప్పేవారు, ఎప్పుడు మా టెర్రస్ పైన డైనింగ్ ఉంటుంది, ఆ డైనింగ్లో కలిసేవాళ్ళు, అరే బిడ్డ 5 కొట్టినరు, నువ్వు కొట్టకపోతే నీ పని చెప్తానని వార్నింగ్ ఇచ్చేవాళ్ళు. సో యాక్చువల్గా ఆనందంగా అంటే లైక్ టెన్షన్గా ఉండేదండి, ఎందుకంటే 5 కొట్టేశారు, ఒకటి కొట్టకపోతే మొత్తం ట్రాక్ అంతా కొలాప్స్ అయిపోతుంది. సో సమ్హౌ నాది నా వెనక ఒక స్ట్రాంగ్ టీం ఉండడం వల్ల ఐ కుడ్ ఏబుల్ టు హిట్ ఇట్ అండి. సో యూజువల్గా మనందరూ తెలిసిందే, లాస్ట్ పంచ్ మనదే అవుతే ఆ కిక్కే వేరు. సో లాస్ట్ 6 మాది అయినందుకు అదే త్రినాథ్ గారు చెప్పినట్టు బ్యాట్ ఊపుతూ బయటకు వెళ్ళొచ్చు స్టేడియం బయట నుండి. యాక్చువల్గా మనం ఈ సంవత్సరం 6 6 లాగానే చూస్తున్నాం అండి. యాక్చువల్గా దానికంటే ముందు ఒక సుప్రీం ఉంది, తర్వాత నెక్స్ట్ ఇయర్స్ కూడా అన్ని 6లే వస్తాయి. ఇప్పుడు మనం అంటే ఇది ఒక ఈ సంవత్సరం 6 కొట్టారు కాబట్టి 6 అని మనం మాట్లాడుకుంటున్నాం. రాజుగారు ఇంకా ఏంటంటే ఆయన పెట్టుకుంటారు, ఆయన గోల్స్ ఉంటాయి, మళ్ళీ వాటి గురించి మనం సపరేట్గా మాట్లాడుకోవాలి. సో ఇప్పుడు కమింగ్ టు ఎంసీఐ అండి, మాకు సపరేట్ ఫంక్షన్ పెట్టలేదు రాజుగారు, అందుకొరకు ఐఎమ్ టేకింగ్ సమ్ మోర్ టైమ్. సో మొట్టమొదటి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే దేవి గారికి వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు, ఎక్స్ట్రాడినరీ ఆర్ఆర్ ఇచ్చారు. ఇట్స్ వండర్ఫుల్ ఇంటరాక్టింగ్ విత్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ డెడ్లీ సమీర్ గారు మాట్లాడరు. యాక్చువల్గా ఈ 6 6లలో 2 ఉన్నాయి ఆయన, శతమానం భౌతి, ఎంసీఏ. ఇట్స్ బీన్ మై యా 2 బాల్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, నానిగారు, సమీర్ గారు, దేవి గారు, 3 చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ భూమిక మ్యామ్. సాయి పల్లవి గారు ఇక్కడ లేరు స్టిల్, లైక్ యూనో షీ కుంట్ కమ్ ఫర్ సమ్ పర్సనల్ రీజన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీబడి. శేఖర్ గారు, ఇట్స్ మీ ముందు నిలబడమే ఎక్కువ, వీ బీన్ లైక్ యూనో ఐ బీన్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ. వరుణ్, జయసుద మ్యామ్, అనుపమ, మెహరీన్ సారీ, అండ్ అనిల్ గారు, అండ్ హరిశంకర్ గారు. ఒక చిన్న స్పెషల్ మెన్షన్ అండి, యాక్చువల్గా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైన్ చెప్పిందే హరీష్ గారికి, ఈ ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడానికి విత్తనం ఆయన వేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నరేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్స్ బీన్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ సార్. మీ ఎక్స్పీరియన్స్ నేను యాక్చువల్ నేను చాలా నరేష్ గారి లొకేషన్కి వచ్చినప్పుడు చిన్న టెన్షన్ పడ్డాను, బట్ లైక్ యు నో ఈజ్ వెరీ లైక్ ఫ్రెండ్లీ. ఆయన ఏ జనరేషన్తో ఆయన కలిసిపోతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ భూమిక మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎంటైర్ మై టీమ్, లైక్ యూనో మై రైటర్స్ తీరు, శ్రీకాంత్, అండ్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి.